బెండకాయ ఫ్రై ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది. ఒక హాఫ్ కేజీ బెండకాయలు తీసుకొచ్చి నీట్గా కట్ చేసి ఒక టిష్యూ పేపర్తో తుడిచేయండి. అన్ని బెండకాయల్ని సమానంగా కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని కాస్త బెండకాయలు మునిగే అంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిపోయాక బెండకాయల్ని వేసుకొని ఒక 10-15 నిమిషాలు వాటిని బెండకాయలు వేయించాలి. చాలా వేయించకూడదు, కొంచెమే వేయించాలి. వాటిని మొత్తం మెత్తగా అయిపోయినా కానీ బెండకాయల మన ఫ్రై బాగా కుదరదు. కాస్త వేగినాక చూడండి, ఇలా మనము కలుపుతూ ఉండాలి. కొంచెం అటు ఇటు చివర్లు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి అన్నప్పుడు మనం వాటిని ఒక టిష్యూ పేపర్లోకి తీసుకొని, ఆయిల్ అంతా టిష్యూకి పట్టుకుంటుంది, మనం వాటిని టిష్యూ పేపర్లోకి తీసేసుకోవాలి. మనం కర్రీని ఇదే ఆయిల్తో కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ మనకు ఆయిల్ ఎక్కువ అనిపిస్తే తీసేయచ్చు. నేను కొంచెం ఆయిల్ ఇది ఎక్కువనే అనిపిస్తుంది, నేను తీసేస్తాను. ఇప్పుడు 2 పెద్ద ఉల్లిగడ్డలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక 3 పెద్ద టమాటాలు కూడా సన్నగా చాప్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మనం చాప్ చేసిన ఆనియన్ కూడా వేసుకొని వాటిని దోరగా కాసేపు ఫ్రై చేయాలి. బాగా సేపు ఫ్రై కావాల్సిన అవసరం ఏం లేదు, కాస్త సాటెడ్ లాగా చేసే సరిపోతుంది. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, ధనియా పౌడర్ మాత్రమే వేసాను. 1 స్పూన్ కారం వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలపాలి. ఇదంతా మంచిగా పట్టేలాగా కాస్త మనకి నూనెలోనో ఏగితే చాలా బాగుంటుంది. ఈ మసాలా అంతా కాస్త మనకు వాటర్ అవసరం అనుకుంటే, ఈ మసాలాకి చిక్కగా అయిపోయి అంటుకుంటుంది అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మసాలా అంతా మూత పెట్టేసి కూడా కాసేపు మక్కనిచ్చుకున్నాక కాసేపు కలిపి టమాటో వేసుకోవాలి. చాప్ చేసిన టమాటో వేసి అలాగే మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉన్నాక తీసి మనం కలిపేయాలి. టమాటో అంతా మంచిగా ఉడికిపోయి ఈజీగా కలిసిపోతుంది. టమాటో వేసిన వెంటనే ఎప్పుడు కలపకూడదు, మూత పెట్టేయాలి. టమాటో ఉట్టిగానే మగ్గిపోతుంది. కొన్ని అవసరమైతే కొన్ని వాటర్ వేసి మనం ఇంకా కొన్ని కాస్త టమాటా ఉడికే ఉంది, మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు టమాటోని గుజ్జులాగా ఉడకనివ్వాలి. టమాటా బాగా ఉడికిపోయింది, ఉడికిపోయింది టమాటో. ఇప్పుడు మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మన బెండకాయ ఉంది కదా, బెండకాయని మనం దీంట్లోకి వేసుకోవాలి. కొని ఒక బెండకాయని కూడా మంచిగా కలిపేయాలి. ఆల్రెడీ మనకి ఇదంతా ప్రిపేర్ అయిపోయింది. ఇది టైం కూడా ఎక్కువ తీసుకోదు. మనం బెండకాయ వేసినాక ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఆ కర్రీ మసాలా అంతా బెండకాయకు పట్టేలాగా మూత పెట్టేసుకొని ఉంచాలి. బాగా కలిపేసి మూత పెట్టేయాలి. ఒక 5 నిమిషాలు అలా సిమ్లో పెట్టేసి మూత పెట్టేయాలి. మన బెండకాయ 5 నిమిషాల్లో మంచిగా నూనె అంతా తేలి బాగా అయిపోయింది. ఇంకా ఆల్రెడీ మనకు ఆయిల్లోనే ఫ్రై చేసినాం కాబట్టి బెండకాయ బాగానే తొందరగా అయిపోతుంది. ఇంకా బాగా కలపకూడదు, ఎందుకంటే బెండకాయ చితికిపోతుంది. మనం ఇంకా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈజీగా ఉంది కదండి, చాలా బాగుంది ఈ రెసిపీ. తప్పక మీరు ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.